నమస్త తెలంగాణ విషయానికి వస్తే నవశకం నారీ యుగం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఏ దేశమైన అభివృద్ధి పంతాలో సాగుతోంది మహిళా శక్తిని సరిగ్గా వినియోగించినప్పుడే ఏ సమాజమైనా అయినా ప్రగతి రథంలో పయనిస్తోంది రాజకీయాల్లోనూ చట్టసభల ప్రాతినిధ్యంలోనూ మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలని మహిళా బిల్లుపై ఇటీవల ప్రధాని లేఖ రాసిన ఆ సీఎం కేసీఆర్ అంటే ఒక వాక్యం మొత్తం మీద ఇక ఎవరేం చేయలే గతంలో వాజ్పేయి లేరు దేవగౌడ లేరు వీళ్ళు ఎవరు ప్రయత్నం చేయలేరు మహిళా బిల్లుకు సంబంధించి మన్మోహన్ సింగ్ గతంలో రాజ్యసభలో బిల్లు పాస్ చేయలేదు ఇవన్నీ ఎవరు చేయలేరు కానీ కేసీఆర్ కవిత లేఖ రాసిన విధానం చూసే మోదీ దెబ్బకు గజ్జున వనికి మహిళా బిల్లు ప్రవేశపెట్టిండు ఇది వీళ్ళు చెప్తున్న మాట ఎంతమంది అంకరిస్తారు కవిత పోరాట ఫలితంగానే యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరిగిందనే విషయాన్ని ఎంతమంది అంకరిస్తారు మహిళా రిజర్వేషన్ బిల్లు పొందుపరుచినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాని ఒత్తిడి ఎవరి నుంచి వచ్చింది ఇల్లు ఈ బిల్లు మాదంటే మాదని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్తుంది ఓవైపు ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు మా పోరాట ఫలితమే అని చెప్పి కవిత మాట్లాడుతున్నాం సంబరాలు కూడా చేసుకుంటున్నారు మరి పరిట కవిత చెప్పేటి మాటలు చూస్తే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పోరాట ఫలితం నీదైతే బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే అవకాశం కల్పించిర్రు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఒక మహిళా మంత్రి లేకుండా ఎందుకు నోరు మూసుకున్నారు అప్పుడు ఏమైపోయింది మీ పోరాటం అప్పుడు ఏమైపోయింది మీ ఆరాటం ఇప్పుడు ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు మహిళా రిజర్వేషన్ కోసం ఒక్కరోజు జంతర మంతర్ దాకా ధర్నా ఎత్తే మొత్తం ప్రభుత్వం దిగచ్చి వీళ్ళ కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు పొందుపరుస్తుందట ఇది ఎప్పటి ఫోటో అంటే అప్పుడు మహిళా రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి ఫోటో ఇది అని చెప్పి హైలైట్ చేసింది ఒక గంట దీక్ష ఎత్తనే ఒక గంట సేపు దీక్ష ఎత్తనే దెబ్బ ప్రభుత్వం గర్జన వనికి దీవాచి మహిళా రిజర్వేషన్ పొందుపరిచిందట ఇది మా పోరాట ఫలితం పో ఫలి ఫలించిన బీఆర్ఎస్ పోరాటం అట మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవగౌడ చేసింది ఏంటిది తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలో బీజేపీ హయాంలో వాజ్పేయి చేసింది ఏంటిది మన్మోహన్ సింగ్ చేసింది ఏంటిది మరి మీరు లేఖ రాశారు సరే మీ మీ శాతం ఎంత పార్లమెంట్లో మీ శాతం ఎంత మీ సంఖ్య ఎంత తెలంగాణ రాష్ట్రం సంబంధించిన సంఖ్య ఎంత ఆ ఎంపీల సంఖ్య ఎంత ఎంతమంది ఎంపీలు ఎన్నిసార్లు మాట్లాడారు మహిళా రిజర్వేషన్ గురించి అది తెలియదు కానీ మేము పోరాటింపు చేస్తేనే మా ఫలితం లభించిందని చెప్పి పెద్ద పెద్ద కథనాలు అయితే ప్రచురిస్తున్నాయి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి మూడున్నర దశాబ్దాల ఎదురుచూపులకు తెర మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకు తొలి అడుగు నేడు లోక్సభలో బిల్లుపై చర్చ రేపు రాజ్యసభకు మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లాంఛనమే రెండు వేల ఇరవై ఏడు ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి జనగణన పునర్విభజన అంత అంతరమే కార్యరూపం బిల్లు సహకారానికి బీఆర్ఎస్ అవిరళ కృషి అంట ఇక్కడ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేయాలి కాదంటే ఫస్ట్ మీ పార్టీలో ఇవ్వండి ముప్పై మూడు శాతం రిజర్వేషను మీ పార్టీలో ఇచ్చిన తర్వాత ఇతర పార్టీల గురించి మాట్లాడితే బాగుంటుంది ఏ దేశంలో మా పోరాటం ఫలించిందని చెప్తే బాగుంటుంది అవిరల కృషి చేసిందట ఏంది ఎవరండి రెండు వేల పద్నాలుగులో ఒక్క మహిళా మంత్రి కూడా అవకాశం ఇవ్వకుండా కృషి చేసిందా ఒక మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఆమెకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకుండా ఆమెను కట్టడి చేసి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం లాంటి కేటీఆర్ కేసీఆర్ మాట్లాడితే కానీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని మీరు చెప్పుకుంటున్నారని అని చెప్పి రాజకీయ విపక్షాలని కూడా డిమాండ్ చేస్తూనే ఒక రకంగా హెచ్చరికలు జారీ ధ్వజమెత్తుతున్నాయి కూడా మహిళా రిజర్వేషన్ గురించి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముందు మీ పార్టీలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ అయితే ఉన్నది మరి అంత ఇంత మేరకు నెరవేరుస్తారో చూడాలి